ఎస్ హైదరాబాద్ చరిత్రలోనే ఎకర భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోకపేటలో 239 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లలో తాజాగా ఎకరం 100 కోట్ల 75 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. లేఅవుట్లోని ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న 10వ నంబర్ ప్లాట్లో 3.6 ఎకరాలు ఉండగా ఎకరం 100.75 కోట్ల చొప్పున మొత్తం 362.70 కిందటి సారి వేలంలో కంటే గరిష్ట ధర ఎకరకు 40 కోట్ల ఎక్కువగా పలకటం విశేషం. కోకపేటలోని నియోపోలిస్ లో రెండో విడతగా 7 ప్లాట్లలోని 45.33 ఎకరాలకు హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. షాపూర్జీ పల్లోంజీ ఏపీఆర్ మైహోమ్ రాజ్ పుష్ప తదితర దిగ్గజ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలే కాకుండా కొన్ని చిన్న సంస్థలు కంపెనీలు పోటాపోటీగా ఈ వేలంలో పాల్గొన్నాయి. ఉదయం 6, 7, 8, 9 ప్లాట్లకు మధ్యాహ్నం 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఉదయం గరిష్ట ధర ఎకరాకు 75.50 కోట్లు పలకగా మధ్యాహ్నం సెషన్లో ఏకంగా గరిష్ట ధర 100 కోట్ల రూపాయలు దాటేస్తుంది. 10వ నెంబర్ ప్లాట్ కోసం ఏపీఆర్ గ్రూప్, రాజ్ పుష్ప, హ్యాపీ హైట్స్ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి హ్యాపీ హైట్స్ నియోపోలిస్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి అత్యధిక ధర కోట్ చేయడంతో వారికి కేటాయించారు. ఉదయం జరిగిన సెషన్లో ఎకరాకు కనీస ధర 68 కోట్లు రాగా మధ్యాహ్నం రెండో సెషన్లో కనిష్ట ధర ఎకరాకు 67.25 కోట్లు మొత్తంగా 45.33 ఎకరాలకు 3,319.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎకరాకు సరాసరి 73.23 కోట్ల ధర పలకటం ఆల్ టైం రికార్డుగా భావిస్తున్నారు. కోకపేటలో నియోపోలిస్ పేరుతో హెచ్ఎండిఏ 531.45 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేస్తుంది. ఇందులో 450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం, ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. మొత్తం ఈ భూమిలో 329.22 ఎకరాలకు ఇప్పటికే వివిధ సంస్థలు కేటాయించారు. మిగతా 202.23 ఎకరాల్లో తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకర 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. దీంతో అప్పట్లో 2,000 కోట్ల వరకు భారీ ఆదాయమైతే సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు ఈ వేలం నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఎకరా 35 కోట్ల రూపాయలను కనీస ఆఫ్సెట్ ధరగా పేర్కొన్నారు. దీని ప్రకారం మొత్తం 45.33 ఎకరాలకు కేవలం ఆఫ్సెట్ ధరే 1,586.55 కోట్లు. కనీస బిట్ పెంపు కూడా రికార్డు స్థాయిలో ఎకరాకు 25 లక్షల రూపాయల వంతున నిర్ణయించారు. తాజా వేలంలో అధికారులు అనుకున్న దానికంటే భారీ స్పందన వచ్చింది. గతం కంటే 1,300 కోట్లు అదనంగా సమకూరింది. మొత్తం లేఅవుట్ ను బహుళ ప్రయోజనాల జోన్ కింద కేటాయించారు. ప్రత్యేకంగా ల్యాండ్ యూజ్ లాంటివి అవసరం లేదు. కార్యాలయాలు, సంస్థలు, నివాస గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో మంచి డిమాండ్ వచ్చింది. రాష్టంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఎకరం ధర 100 కోట్ల రూపాయలు పలుకుతోందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ వల్లే ఇదంతా సాధ్యమైందని విజ్ఞప్తి చేశారు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే అభివృద్దిలో దూసుకుపోతున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, బయటనేమో మా కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ లేరు కానీ బయటనేమో ఈ కుంభకోణము, ఆ లంబకోణము, అక్కడేదో ధరలు ఏమో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ అన్ని అనుమానాలు తుత్తునియలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. ఊరికేనే డైలాగులు కొడితేనో, బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతాయంటే, ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే, అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే రెండు కీలక అంశాలు అధ్యక్ష. స్టేబుల్ గవర్నమెంట్,
అండ్ ఏబుల్ లీడర్షిప్. ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక గొక్కపేట భూములు కొనుగోలు చేయలేకపోయామని అనుకున్న వారికి మరో ఛాన్స్ ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది సువర్ణ అవకాశమనే చెప్పాలి. త్వరలో బద్వేల్లో ప్రభుత్వ భూముల వేలం వేయనున్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 100 ఎకరాల విస్తీర్ణం గల 14 ప్రధాన ప్లాట్లను ఈ వేలం వేయనున్నారు. సైట్ను సందర్శించాలి అనుకునే వారికి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ నెల 6న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. ఇక రిజిస్ట్రేషన్ కు ఈ నెల 8న ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నెల 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్లాట్ నెంబర్ 1, 2, 4, 5, 8, 9, 10లకు వేలం వేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్లాట్ నెంబర్ 11, 12, 13, 14, 15, 16, 17లకు వేలం జరపనున్నారు. నిర్దేశిత కనీస ధర ఎకరాకు 20 కోట్లుగా నిర్ణయించారు. కనీస బిట్ పెంపుదల ఎకరాకు 25 లక్షలు లేదా దాని గుజిజాలాన్ని బట్టి నిర్ణయించే అవకాశం ఉంది. భూమి విషయానికి వస్తే 100% ఎటువంటి చిక్కులు లేక క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి, అలాగే బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనువైన ప్రాంతం అని చెప్పొచ్చు. 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకి ఇది చక్కటి అనుసంధానం అని తెలుస్తోంది. చివరిగా పేమెంట్ షెడ్యూల్ విషయానికి వస్తే అమ్మకపు విలువల్లో 33% ధరావత్తు మినహాయించుకుని ఆఫర్ లెటర్ జారీ చేసిన తేదీ నుంచి 7 రోజుల్లోపు చెల్లించాలి. అమ్మకపు విలువలో మిగిలిన మొత్తాన్ని ధరావత్తుతో కలుపుకుని 30 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.